ज्योतिर्लिंग प्रतिष्ठापन जनमो मैं देश की दर्शन एपू रेबी मैं ईश्वर अनुग्रह द्वारा मैं दांडूर समग्र अभिवृद्धि की महेंद्र गेतृत्व में समग्र अभिवृद्धि धार्मिक पुण्यक्षेत्र మహేందర్ మంత్రి తాండా సపరేట్ గ్రామ పంచాయతీ భూ కైలాస చెంది అదే విధంగా రోడ్ సౌకర్యం లేకపోతే రోడ్ సౌకర్యం డాక్టర్ బి మహేందర్ గారు మంత్రిగా శాసనసభ్యులుగా అందుబాటులో ఉండి మరి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి మరి పాటుపడినటువంటి వ్యక్తి డాక్టర్ బి మహేందర్ గారు ఇప్పుడే డాక్టర్ బి మహేందర్ గారు కూడా మరి ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో సేవలు అందించి భవిష్యత్తులో తాండూరు నియోజకవర్గంలో అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టాయుష్ను కలిగించాలనిసిందిగా కోరుతా ఉన్నాను. జై ఓం నమ శివాలయ. जय शिवालाल, जय शिवालाल. मैं हिंदी में बोलना चाहूँगा, हिंदी में बोलो, ये सबको भी समझना चाहिए. मैं आज शिवरात्रि का कार्यक्रम, मैं हर साल पहले तो मैं पूरे जग को शिवरात्रि की शुभकामनाएं करता हूँ, और दूसरी बात हर साल शिवरात्रि को साहब आते हैं, मगर एक मैं कहना चाहूँगा, ये साहब को हमारे गुरु रामराव महाराज कहा था कि यहाँ पे रोड होना चाहिए मैं आने तक नेक्स्ट टाइम. तो मेरे ख्याल से साहब ने उनकी बात सुन के, हमारा सबका टांडे का बात सुन के जो रोड डाला है हमारा, तो उनको मैं धन्यवाद कहता हूँ. मैं ऑल इंडिया बंजारा सेवा संघ का राष्ट्रीय अध्यक्ष शंकर पवार हूँ. पूरे 26 स्टेट के हमारे बंजारा समाज, 14 कोटि बंजारों का प्रतिनिधि हूँ सर मैं. मैं और एक बार आपको रिक्वेस्ट करना चाहता हूँ सर, आप नेक्स्ट टाइम जीत के जरूर आएंगे सर, ये गारंटी है. परंतु हमारा रोड बड़ा होना आज दुकान के नाम पे, क्योंकि पब्लिक जो है आपको जीत के आया वैसे ही रोड का काम करके देने का, तो ओम नमः शिवाय बोल के जाओ, आपका काम फते, ओम नमः शिवाय. क्योंकि मैं जो मुंह से बोलता हूँ साहब 100% होता है. तो ये मैं आपको हाथ जोड़ के विनती बोलता हूँ, हर मनोकामना आपने हमारा पूरा किया है, पर ये भी एक छोटा सा और एक काम कर देंगे करके हमको गारंटी है. और सब मेरे भाई उनको भी धन्यवाद कहता हूँ, और सब उनके साथ टीम आए उनको धन्यवाद कहता हूँ, और पूरे बंजारा समाज और सब समाज और इतर समाज के भी सब लोगों को मेरी तरफ से शिवरात्रि का धन्यवाद. और एक बार जय शिवालाल, जय शिवालाल, ओम नमः शिवाय. శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా శంకర్ నాయక్తో పాటు పవర్ గారు చాలా కష్టపడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కొన్ని లక్షలాది మంది ఇక్కడ శివరాత్రి వస్తున్నారు. కాబట్టి ఈ శివరాత్రి రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శంకర్ నాయక్ పవర్ గారు చాలా మరి ముందుండి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా ఎంత అభినందించినా తక్కువనే. మరి అదేవిధంగా వారు వాళ్ళ గురువు ఒకసారి మరి ఇక్కడికి వచ్చి రోడీ మని చెప్పగానే 130 లక్షలు ఒకేసారి శాంక్షన్ చేసి మళ్ళీ కూడా వారు ఇప్పుడు చెప్పినారు దీన్ని వెడల్పు చేయాలని చెప్పినారు. తప్పకుండా నా వంతు సహకరించి మరి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొంచెం చాలామంది భక్తులు వస్తారు కాబట్టి శివరాత్రి నాడు చాలామంది ఇక్కడ మరి భక్తులంతా కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు అన్నదమ్ములు చాలా కష్టపడి పనిచేస్తారు. వారికి తప్పకుండా పవర్ గారికి శంకర్ నాయకి మరి చెప్పినట్టుగా మా సహకారం తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.